బాగుందండి, చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది, బాగా చేస్తున్నారు సార్ గారు. పర్లేదండి, పథకాలు అంటే పథకాలు మేలు చేస్తున్నాయి. ఇంకా అన్ని రకాలుగా పేదలను ఎలా ఆదుకోవాలి, పథకం మంచి పథకాలు ఉన్నాయండి, ఖచ్చితంగా జగన్ వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మంచి పథకాలు అమలు చేస్తున్నారు, జగన్ జనాల్లో కూడా మంచి పేరు ఉంది. సో ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు. ప్రజెంట్ రూలింగ్ జగన్ గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలను బట్టి ఖచ్చితంగా తిరుపతిలో జగన్ గారు గెలుస్తారు. మనకు వాళ్ళ కంటెస్టెంట్స్ పేరు అంతగా తెలియదు, కానీ జగన్ గారు గెలుస్తుంది. అంతా బాగానే ఉందండి, జగన్ గారే గెలుస్తారు. ఎక్కడైనా స్టేట్లు ఎక్కడైనా పెట్టినాయండి, జగన్ గారు గెలుస్తారు. అస్సలు ఛాన్స్ లేదు. ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు? ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడ ఉండట్లేదుగా. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎక్కడ వెళ్ళి తెలంగాణలో ఉంటే ఎవరు వేస్తారు? అంతే, విషయాల్లో బాగానే ఉంది. కొన్ని విషయాల్లో కొద్దిగా ఆలోచించాలి. డెవలప్మెంట్ లేదు, పేదలకేనో కొన్ని ఈ పథకాలు అనేవి కొన్ని బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని ఆలోచించాలని పథకాలే. మెయిన్ రైతులకి ఇటు బాగుంది, రైతులకు బాగా చేస్తాం. అదే డెవలప్మెంట్ అనేది కనపడలేదు. అక్కడ రెండేళ్ళు దాటిపోయింది వచ్చి, ఇక్కడ రోడ్లు వేయడం కానీ ఏరియా డెవలప్మెంట్లు కానీ ప్రస్తుతానికి ఎక్కడ స్టార్ట్ అవ్వలే. ఇంకా అంటే ఇక ముందు ఏమన్నా మొదలు పెడతారేమో చూడాలి. మాక్సిమం జగనే గెలుస్తాడు. టీడీపీ గెలుస్తుందో గెలవదని పక్కన పెడితే ఇప్పుడున్న పథకాలను బట్టి జనం మాత్రం జగన్ వైపే ఉన్నారు. అంటే ఇప్పుడు రేపు ఇల్లు పోతున్నాడు స్థలాలు. మరి చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు కూడా, టిట్కోలో ఉన్న ఇల్లు కూడా రూపాయి రిజిస్ట్రేషన్ చేసి సొంతం చేసుకోమని చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే కనుక 20 ఏళ్ళు దాకా మనకి అది పేదలకి చందం. 20 ఏళ్ళు వరకు మనం దాంట్లో నెల నెల బ్యాంకులో మనం ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాల్సింది. కదా ఇది ఈఎంఐ చంద్రబాబు జగన్ గారు ఈఎంఐలు కూడా తీసేశాడు పూర్తిగా. పూర్తిగా గవర్నమెంట్ భరాయిస్తుంది, పూర్తిగా పేదలకి పూర్తిగా ఉచితం అని చెప్తున్నాడు. ఆ ఆలోచన బట్టి కూడా కొంచెం జనం జగన్ ఓటేయచ్చు, జగన్ గెలుస్తాడు. ఎన్ని చూస్తున్నాం కదా పథకాలు బాగున్నాయి కదా. జగన్ జనాలకి కొన్ని పథకాలు చేరుతున్నాయి. కొన్ని అంటే ఆలోచించాను, కొంచెం 45 ఇయర్స్ దేశంలో డబ్బులు ఇవ్వటం అనేది అది కొద్ది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అంటే అందరికైతే కరెక్ట్ అవ్వచ్చాము. గట్టిగా పోటీ అంటే ఏరియా వైజే ఉంటుందమ్మా, మొత్తం ఏముండదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, మ్యాక్సిమం గద్దె రామ్మోహన్గా పడతాయేమో అనుకుంటున్నాం కొన్ని ఏరియాలను బట్టి. అదే మేరుపేట విజయవాడకు మేరు అనేది వైసీపీకి వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం రోడ్ల పరిస్థితి, మున్సిపాలిటీ వ్యవస్థ గురించి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారు. ఇంకా అది రోడ్లు అసలు బాగాలేదు, అవి కొంచెం పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది. విసక్ గురించి ఇప్పుడు జనాలు చాలామంది పనులు లేవు కదండి, మాకు రొటేషన్ ఆగిపోయింది దానివల్ల. పనులు ఉంటాయి కదా అందరికీ రొటేషన్ అయ్యేది. ఇప్పుడు అన్నీ పట్టించుకోవాలి. ఈ మామూలుగా స్కీములు ఇవి కాకుండా ఇవి కూడా పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది. రెండు ఇది కూడా కావాలి కదా మరి. ఇంకా ప్లస్ అమరావతి ఇక్కడ ఉండి ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్ అవుతుంది మన విజయవాడ సిటీ. అది అమరావతిని వెళ్ళిపోవడం వలన మొత్తం అన్నీ డౌన్ అయిపోయింది, వ్యవస్థ మొత్తం పడిపోయింది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.